సామాజిక భద్రత, హెచ్ఆర్ పాలసీ, ఈఎస్ఐ సౌకర్యం, కాంట్రాక్ట్ ఉద్యోగులను పరిమిణి చేయాలని కోరుతూ వెలుగు యానిమేటర్లు చేపట్టిన ఆందోళన నేటితో 15వ రోజుకు చేరుకుంది. గత 15 రోజులుగా తాము సమ్మె చేస్తుంటే ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కానరాకపోవడంతో రానున్న జనవరి 8-9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నామని, ఈ సమ్మె విషయమై ప్రకాశం జిల్లా డిఆర్డిపిడి నరసింహులకు సమ్మె నోటీసులు కూడా అందజేయడం జరిగిందని వెలుగు ఉద్యోగులు తెలిపారు. వెలుగు యానిమేటర్లు చేపట్టిన ఆందోళనకు జిల్లాలోని పలు ప్రజా సంఘాలు తమ మద్దతు సంఘీభావం తెలిపాయి. మా ప్రధాన డిమాండ్లు అయినటువంటి రెగ్యులైజేషన్, అలాగే సర్పును ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలనే మెయిన్ డిమాండ్లతో ఈ రోజు 15వ రోజు నుంచి వెలుగు ఉద్యోగులు రాష్ట వ్యాప్తంగా 4500 మంది సమ్మెబాటు పట్టడం జరిగింది. మేము ఈరోజు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ పేద ప్రజలకు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు అందేలా కృషి చేస్తా ఉన్నాం. గత 18 సంవత్సరాల నుంచి చేస్తా కూడా కనీస వేతనాలకు అమలుకు నోచుకోలేకుండా, అలాగే రెగ్యులేషన్ చేస్తామని మీరిచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోవడంలో విఫలమై ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు సమ్మెబాటు పట్టడం జరిగింది. ఈరోజు వెలుగు కార్యక్రమాలన్నీ బంద్ అవటంలో రాష్టంలో పేద నిరుపేదలు, అలాగే ఎస్ఎస్జి మహిళలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అందరూ కూడా గవర్నమెంట్ కి వినియోగించుకుంటా ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు వాళ్ళ వెలుగు ఉద్యోగుల్ని